హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. దేవరా టైటిల్ నాదే, ఎన్టీఆర్ కొట్టేశారు అని బండ్ల గణేష్ అంటున్నారు. ఏంటి అర్థం కావట్లేదు కదూ? యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను, అంటే జూనియర్ ఎన్టీఆర్ మరింత వైలెంట్ గా చూపించబోతున్నారు దర్శకుడు కొరటాల శివ. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమా ఎంత వైలెంట్ గా ఉండబోతుందో అందరికి తెలుస్తూనే ఉంది. ఇకపోతే ఎన్టీఆర్ యాక్షన్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాయి. ఇక ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే ఈ రోజు రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ 31st look పోస్టర్ ను విడుదల చేస్తున్నారు. ఈ పోస్టర్ ద్వారా సినిమా టైటిల్ ను కూడా ప్రకటిస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీకి దేవర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇదే టైటిల్ తో ఈ రోజు పోస్టర్ వస్తుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచార నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. అసలు దేవరా టైటిల్ తనదేనని అంటున్నారు. దేవరా, నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్, నేను మర్చిపోవడం వల్లనే నా టైటిల్ కొట్టేశారు అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. దీంతో ట్విట్టర్ లో చర్చ మొదలైంది. ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తిట్టిపోస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కేసు వేయాలని చూసిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కోసం బండ్ల గణేష్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న టైటిల్ అని కేసు వేయాలని అంటున్నారు. ట్విట్టర్ ఈ వారు చూసిన బండ్ల గణేష్ కాసేపటికి మరో ట్వీట్ చేశారు. నాకేం ప్రాబ్లం లేదు సార్, ఇది మన యంగ్ టైగర్ సినిమాయే కదా, అయినా నాకు కూడా దేవరే అయన ట్వీట్ చేసి అందరినీ చల్లారుపరిచారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు బండ్లను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 2వ సినిమా ఇది. ఎన్టీఆర్ కు 30వ సినిమా, అందుకే ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఇంకా చాలా మంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ సంగీత సంచలన దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సబు సీరియల్ ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్.